విజయనగరంలో గుట్కా ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒడిశా నుండి విశాఖకు తరలిస్తుండగా మాటు వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టాటా ఇండిగో వాహనంతో పాటు పెద్ద మొత్తంలో గుట్కా నిల్వలను సీజ్ చేశారు. ఇద్దరు నిందితులు బొబ్బిలి సింహాద్రి నాయుడు, ఘోష హరీష్ కుమార్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒడిశాలో వారికి సహకరించిన వ్యక్తుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో మహిళలు రోడ్డెక్కారు. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ ఆందోళన చేశారు. ర్యాలీగా బయలుదేరిన స్థానికులు ఎంఆర్ఓ ఆఫీస్ ని ముట్టడించారు. అక్కడే బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత 20 ఏళ్ల నుంచి పట్టాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పట్టాలు ఇచ్చినట్లే ఇచ్చి భూములను వెనక్కి తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు స్థానికులు. ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ అస్వస్థతకు లోనయ్యారు. పార్టీ సైకిల్ యాత్రలో భాగంగా 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మాట్లాడుతూ ఉండగానే స్పృహ తప్పి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల క్రితం ఏలూరు ఎంపీ మాగంటి బాబు కూడా ఇలాగే సైకిల్ యాత్రలో పాల్గొన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. మరో 2 రోజుల పాటు అకాల వర్షాలు, ఉరుములు, పిడుగులు, ధూళి తుఫాన్లు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొదటి 13 రాష్ట్రాలకు ఒకరోజు వార్నింగ్ ఇచ్చిన ఐఎండి ఆ హెచ్చరికల్ని మరో 2 రోజులకు పొడిగించింది. దీంతో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. గత వారంలో దేశవ్యాప్తంగా ధూళి తుఫాన్లు, పిడుగుల దెబ్బకు 124 మంది చనిపోయారు. దీంతో ఈసారి చాలా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. హర్యానాలో 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కాశ్మీర్, పంజాబ్లలో కూడా హై అలర్ట్ నడుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. త్రిపుర, మిజోరం, అసోం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్లో వర్షాల కారణంగా నష్టం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఇటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్పై కూడా ధూళి తుఫాన్ల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. గత వారంలో ధూళి తుఫాన్ల ప్రభావం రాజస్థాన్పైనే ఎక్కువగా ఉంది. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందనే భయంతో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు ఢిల్లీలో రాత్రి గాలి తుఫాను భీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా దుమ్ము, ధూళి ముంచెత్తింది. దీంతో రహదారిపై వెళుతున్న వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. తుఫాన్ దృష్ట్యా ఈవినింగ్ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది కేజ్రీవాల్ సర్కార్. మరోవైపు 13 రాష్ట్రాలతో పాటు 2 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఎవరూ భయపడాల్సిన పని లేదని, ఐఎండీ సూచనలు పాటిస్తే చాలని చెబుతున్నారు. ప్రధాని మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు కర్ణాటక సీఎం సిద్దరామయ్య లీగల్ నోటీసులు పంపించారు. తనపై అవినీతి ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం దావా ఎందుకు వెయ్యకూడదో తెలపాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఆయన. మాజీ సీఎం యడ్యూరప్ప తనతో బహిరంగ చర్చకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. అవసరమైతే మోడీ కూడా చర్చలో పాల్గొనవచ్చన్నారు. వాళ్లు పేపర్ చూసుకుని చర్చలో మాట్లాడొచ్చని, తాను ఏ పేపర్ లేకుండా మాట్లాడతానని అన్నారు సిద్దరామయ్య. మాజీ సీఎంలకు శాశ్వత నివాసాలు కల్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ అధికారిక భవనాల్లో మాజీ ముఖ్యమంత్రులు కొనసాగకూడదు అంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజ్నాథ్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్, ములాయం సింగ్ యాదవ్, మాయావతి, అఖిలేష్ యాదవ్, ఎన్డీ తివారీ లాంటి యూపీ మాజీ సీఎంలు వారిని అధికారిక నివాసాలను కోల్పోనున్నారు. మాజీ సీఎంల అధికారిక నివాసాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలంటూ 2016లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ముఖ్యమంత్రులుగా పదవీకాలం తీరిపోయాక కూడా అధికారిక నివాసాల్లో ఉన్నందుకు వారి వద్ద నుంచి అద్దె వసూలు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో దాదాపు 2000 ఏటీఎంలను బ్యాంకులు మూసివేశాయని రిజర్వు బ్యాంక్ తన నివేదికలో వెల్లడించింది. మే 2017 వరకు 1, 10, 116 ఏటీఎంలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 2018 వచ్చేసరికి 1,07,630కి పడిపోయింది. వాటిలో స్టేట్ బ్యాంకు చెందిన ఆఫ్ సైట్ ఏటీఎంలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూసివేతకు ప్రధాన కారణం బ్యాంకులు నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని భావించడమే. కేంద్ర బ్యాంక్ లెక్కల ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 10 నెలల కాలంలో 108 ఆన్సైట్, 100 ఆఫ్సైట్ ఏటీఎంలను మూసివేసింది. ఈ జాబితాలో కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, పీఎన్బీలు ఉన్నాయని వివరించింది. ఇప్పటి వరకు బ్యాంకులు కొన్నిసార్లు వరకు ఏటీఎం లావాదేవీలను ఉచితంగా చేసుకునే సౌలభ్యాన్ని అందించాయి. ఇప్పుడు ఆ సదుపాయాల్లో కోత విధించే అవకాశం ఉంది. దాంతోపాటు డెబిట్ కార్డ్, చెక్ బుక్స్ ను కొంత మొత్తం వసూలు చేయబోతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది.
ఐపీఎల్లో సన్ రైజర్స్ వరుసగా 5వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరుతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ను 3వ ఓవర్లో సౌదీ దెబ్బతీశాడు. 5 పరుగులతో ఉన్న హేల్స్ ను క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత బంతినందుకున్న సిరాజ్ ధావన్ ను వెనక్కు పంపాడు. కెప్టెన్ కేన్ విలియమ్స్ ను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 32 పరుగులతో షకీబ్ కూడా రాణించాడు. తొలి 10 ఓవర్లలో 61 పరుగులు చేసిన హైదరాబాద్ తర్వాతి 10 ఓవర్లలో 85 పరుగులు మాత్రమే రాబట్టి 146 పరుగులకు ఆల్అౌట్ అయింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు మొదట్లో ధాటిగానే ఆడింది. షకీబ్ వేసిన ఓవర్లో 2 ఫోర్లు బాదిన పార్దేవ్ ఆ తర్వాత బంతికే ఎల్బీగా వెలిదిరిగాడు. షకీబ్ ఓవర్లో కోహ్లీ వరుసగా 2 ఫోర్లు ఓ 6 కొట్టడంతో బెంగళూరు ఇన్నింగ్స్ కు ఊపు వచ్చింది. అయితే రైజర్స్ అద్భుతమైన బౌలింగ్ ముందు ఇది ఎంతోసేపు సాగలేదు. 28 బంతుల వ్యవధిలో 24 పరుగులు మాత్రమే చేసిన ఆర్సీబీ 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. చివరకు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. బాలీవుడ్ ఫ్యాషన్ దివా సోనం కపూర్ పెళ్లి సందడి మొదలైపోయింది. ఇవాళ బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని సోనం నివాసంలో పెళ్లి జరగనుంది. సిక్కుల సంప్రదాయ పద్దతిలో సోనం జంట ఒకటవనుంది. సాయంత్రం ముంబైలో రిసెప్షన్ జరుగుతుంది. బాలీవుడ్ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలకు హాజరు కానున్నారు. నిన్న జూహూలోని అనిల్ కపూర్ నివాసంలో జరిగిన సంగీత కార్యక్రమానికి బాలీవుడ్ తారలు సెలబ్రిటీలు క్యూ కట్టారు. సంగీతలో భాగంగా సోనం కపూర్ ఆనంద్ అహూజాతో పాటు అనిల్ కపూర్ దంపతులు ఇతర సెలబ్రిటీలు వేసిన డాన్సులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.